నమస్కారం, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 39 కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 10, 2020 టైం వచ్చేసరికి 8:30 PM కొన్న న్యూస్ అయితే ఇది. ఫస్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్స్ ఒక డీల్ బ్రేకర్ ఇష్యూ ఉంది. అదేంటంటే మనకి డిస్ప్లే, సో డిస్ప్లే అంటే క్వాలిటీ బాగుంటుంది, కాకపోతే వీళ్ళైతే డిస్ప్లేకి ప్రొటెక్ట్ చేయడానికి గ్లాస్ యూజ్ చేస్తారు. సో అది కొంచెం ప్రాబ్లం చేస్తుంది సామ్సంగ్ని ఎప్పటి నుంచో. ఫస్ట్ జనరేషన్ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ చూసుకుంటే మనకి ప్లాస్టిక్ గ్లాస్తో వచ్చింది. సింపుల్గా గోర్తో గీస్తే అది స్క్రాచెస్ అయితే పడతాయి. అండ్ సామ్సంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ చూసుకుంటే వీళ్ళు ప్లాస్టిక్ నుంచి గ్లాస్కి అయితే మూవ్ అయ్యారు. సో థిన్ అల్ట్రా గ్లాస్ని అయితే యూజ్ చేశారు, కాకపోతే వాళ్ళు గ్లాస్ అంటున్నారు కానీ సేమ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ ఎట్లా గీతలు పడుతుందో ఇది కూడా అలాగే గీతలు పడుతుంది. సో ఇప్పుడు సామ్సంగ్ దీన్ని ఎట్లాగైనా ఫిక్స్ చేయడానికి డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్లో టాపర్ అయిన కార్నింగ్ దగ్గరికి అయితే సామ్సంగ్ వెళ్ళింది. సో కార్నింగ్ అయితే సామ్సంగ్కి ఓకే చెప్పింది. సో కార్నింగ్ వచ్చేసరికి అల్ట్రా థిన్ గ్లాస్ మీద వర్క్ చేస్తుంది. సో కార్నింగ్ వచ్చేసరికి దీన్ని అఫీషియల్ కన్ఫర్మ్ చేసింది. అండ్ కార్నింగ్ చెప్తుంది ఏంటంటే ఇది వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సో దీన్ని 2021లో కార్నింగ్ అయితే తీసుకురాబోతుంది బయటికి. సో 2021 సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్స్లో మనం కార్నింగ్కి సంబంధించిన గ్లాస్ అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ప్లే స్టేషన్ నుంచి, సో PS5 June 4 యాక్చువల్గా లాంచ్ అవ్వాల్సి ఉంది, కాకపోతే అమెరికాలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి. సో దాని కారణంగా వచ్చేసరికి ఇది పోస్ట్ పోన్ చేశారు. సో ఇప్పుడు సోనీ వచ్చేసరికి ఇలా ప్లే స్టేషన్ 5 అఫీషియల్ లాంచ్ డేట్ని అయితే కన్ఫర్మ్ చేసింది. June 11 అంటే రేపే సోనీ ప్లే స్టేషన్ 5 అయితే లాంచ్ అవ్వబోతుంది. సో మనం చెక్ చేయాలి ఏమేమి చేంజెస్ చేశారు లాస్ట్ జనరేషన్తో ఈ జనరేషన్ కంపేర్ చేస్తే, అండ్ ప్రైస్ ఎంత డిఫరెన్స్ పెట్టారు. సో దాన్ని బట్టి దీని సేల్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి వియూ నుంచి, వియూ వచ్చేసరికి ఈరోజు ఇండియాలో మొత్తం 4 TVs అయితే తీసుకొచ్చింది. సో ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్లో ఉన్న మోడల్స్ ఉన్నవి కొన్ని చేంజెస్ చేసి టీవీస్ అయితే తీసుకొచ్చారు. మొత్తం 4 TVs తీసుకొచ్చారు, 32 inch, 43 inch, 55 inch అండ్ 65 inch. ఇట్లా వీళ్ళు టీవీస్ అయితే తీసుకొచ్చారు. అండ్ 32 inch మోడల్ ప్రైస్ చూసుకుని మనకి 25,999 రూపాయలు, అండ్ 43 inch మోడల్ ప్రైస్ చూసుకుంటే మనకి 29,999 రూపాయలు, అండ్ 55 inch మోడల్ ప్రైస్ చూసుకుని మనకి 32,999 రూపాయలు, అండ్ 65 inch మోడల్ ప్రైస్ చూసుకుని మనకి 48,999 రూపాయలు పెట్టారు. ఇది మనకి వియూ లాంచ్ చేసిన టీవీస్ గురించి మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ మనకి బోస్ నుంచి, సో బోస్ QC35, సో ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో బోస్ QC35కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో ఇప్పుడు బోస్ QC35లో ఒక గేమింగ్ హెడ్ఫోన్స్ను కూడా బోస్ తీసుకురాబోతుంది ఈ బోస్ QC35 సిరీస్లో. సో వాళ్ళ బోస్ కనెక్ట్ యాప్ ఏదైతే ఉంటుందో, సో యాప్ని మనం డీకోడ్ చేసినట్టయితే ఇదైతే మనకి దర్శనం అయితే ఇచ్చింది. సో మన త్వరలోనే బోస్ QC35కి సంబంధించి సిరీస్లో హెడ్ఫోన్స్, గేమింగ్ హెడ్ఫోన్స్ అయితే చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించి అవుట్ సోర్సెస్ నుంచి ఒక కొత్త టీజర్ అయితే వచ్చింది. సో ఆ టీజర్ ఏంటంటే ఎప్పుడైతే మనం హెడ్ఫోన్స్కి మైక్ కనెక్ట్ చేస్తామో, సో మైక్రోఫోన్ ఉంటుంది గేమింగ్ మైక్రోఫోన్స్కి, మన మౌత్ దాకా వస్తుంది ఒక స్టిక్ రూపంలో ఉండి, ఆ మైక్రోఫోన్ కనెక్ట్ చేయగానే మనకి బ్లూటూత్ వచ్చేసరికి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి మనకి బోస్ QC35 గేమింగ్ హెడ్ఫోన్ ఏదైతే తీసుకొస్తున్నారో దాంట్లో ఉండబోతున్నట్టయితే మనకి అవుట్ సోర్సెస్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి, సో సామ్సంగ్ గెలాక్సీ నోట్ సిరీస్ని 5 August తీసుకురాబోతున్నట్టు అవుట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను ఎప్పుడూ నా టెక్ న్యూస్లో చెప్పాను. ఇప్పుడైతే జాన్ ప్రాసెసర్, ఎవరైతే యాప్లకి సంబంధించిన ఫేమస్ లీక్ స్టార్ ఉన్నారో, ఆయన అయితే దీన్ని అయితే కన్ఫర్మ్ చేస్తున్నారు. సో ఈయన మొత్తం షెడ్యూల్ బట్టి తీసుకొచ్చేసారు. 5 August సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ ఉంటుంది. ఇంకా జాన్ ప్రాసెసర్ లిస్ట్ చేసిన మొబైల్ చూసుకుని మనకి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 ఉంది, ఆబ్వియస్లీ అదే ఉంటుంది. అండ్ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 ఉంది, ఇది కూడా నేనైతే ఎప్పుడు నుంచి చెప్తున్నాను. కాకపోతే మనకి కొత్త స్పెషల్ గెస్ట్ ఎంట్రీ అయితే ఉంది, అది వచ్చేసరికి మనకి సామ్సంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ 5G. సో మనకి సామ్సంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ చూసుకుంటే మనకి S20 సిరీస్తో పాటు లాంచ్ చేశారు. కాకపోతే సామ్సంగ్ గెలాక్సీ S20 సిరీస్ కన్నా సామ్సంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ కే ఎక్కువ డిమాండ్ అండ్ ఎక్కువ సేల్స్ అయితే జరిగినాయి. కాకపోతే మనకి సామ్సంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్లో 5G ఇవ్వట్లేదు. సో ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేస్తూ వీళ్ళు సామ్సంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ 5G వెర్షన్ అయితే సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 సిరీస్తో తీసుకురాబోతున్నారు. అండ్ నోట్ 20 సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐస్ యూనివర్స్ కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే నోట్ 20 వచ్చేసరికి సరి 3D స్క్రీన్ ఉంటుంది, మనకి 3D కర్వ్ ఉంటుంది సామ్సంగ్ స్క్రీన్ డిస్ప్లేస్లో, అది దాంతో రాదు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుందని అయితే ఈయన ఒక ట్వీట్ పెట్టి మరీ కన్ఫర్మ్ చేశాడు. సో ఆయన ఏం చెప్తున్నాడంటే అరిస్టాటిల్ సెడ్ దట్ ఎర్త్ ఇస్ రౌండ్ అండ్ ఐస్ క్యాట్ అండ్ ఐస్ యూనివర్స్, మనకి ప్రొఫైల్ పిక్చర్ చూసుకుంటే మనకి క్యాట్ ఉంటుంది. సో దానికి సంబంధించి ఐస్ క్యాట్ సెడ్ దట్ సామ్సంగ్ నోట్ 20 ఈజ్ ఫ్లాట్ అని అయితే ఈయనైతే చెప్తున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కమ్ ఆన్ మ్యాన్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు నేనే తీసుకొస్తాను. దిస్ ఇస్ మీ నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు, సెండింగ్ ఆఫ్ ఇన్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.